ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యమును చదువుతూ 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 ఉంటేనే మనము ఎదుగుతూ 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 ఎదగగలము. ఇది ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్కి అర్థము. ఏ ఒక్కరైనా కూడా దేవుని యొక్క వాక్యమును చదవకుండా, దేవుని యొక్క వాక్యమును వినకుండా, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క మాటలను ధ్యానం చేయకుండా ఎవరు కూడా ఆత్మీయతలో బలపడలేరు, ఎదగలేరు. ఇది కూడా ఇంకొక విషయం ఏంటంటే, దేవుని యొక్క మాటలను దేవుని మాటలుగానే ఆలోచన చేయాలి. నా సొంత మాటలుగా నేను ఆలోచన చేసి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను వాటిని మలుచుకుంటే నా గొయ్యి నేనే తీసుకుంటున్నట్టుగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి, నా గొయ్యి నేనే తీసుకొని దానిలో పడినట్టుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మాటలను దేవుని మాటలుగా ఆలోచన చేసి దేవుని మాటలుగా అంగీకరిస్తే ఆ ఎటువంటి గొయ్యి అయినా కూడా ఆ గోతిలో పడకుండా దేవుడు మనల్ని లేపుతాడు, నిలబెడతాడు, రక్షిస్తాడు. అది ఆత్మీయంగా దేవుడు మనకు చాలా దగ్గర అవుతాడు, మన మనసుకి హత్తుకుంటాడు. ఆయన రొమ్మున మనల్ని కౌగిలించుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశములను దేవుని ఉద్దేశములుగానే ఆలోచన చేయాలి. మన ఉద్దేశములతో దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క ఉద్దేశములతో రుద్దకూడదు, పోల్చకూడదు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఈజ్ అ హోలీ ఆల్మైటీ లార్డ్స్ ఆఫ్ లార్డ్, ఈజ్ అ వన్ అండ్ ఓన్లీ గాడ్, హీ హ్యాజ్ అ పవర్, ఈజ్ అ పవర్ఫుల్ స్పిరిట్, ఇట్స్ సూపర్ నేచురల్ పవర్. దేవుని మనం ఎప్పుడూ కూడా దేవుని లెవెల్లోనే ఆలోచన చేయాలి. మన జనరల్ నాలెడ్జ్తో ఆలోచన చేయకూడదు. బైబిల్ యొక్క వాక్యముని బైబిల్ యొక్క వాక్యముగానే ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది ఎక్కడెక్కడో వాడబడినటువంటి రెఫరెన్స్లను, వారి జీవితంలో పరిశుద్ధత లేకపోయినా, వారి జీవితంలో యథార్థత లేకపోయినా, వారి జీవితంలో నిజంగానే భక్తి లేకపోయినా, విశ్వాసము లేకపోయినా, ఆ యొక్క రెఫరెన్స్ని వాళ్ళు వాడుకోవడం ద్వారా ఏమైపోతుందంటే గుంటలో పడిపోతున్నారు, దేవునిలో నిలబడలేకపోతున్నారు. ఏదైనా చెడు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అధిగమించలేకపోతున్నారు, ఏదైనా శోధన కలిగినప్పుడు దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. నిజంగా ప్రియమైనటువంటి నా ఆత్మీయులరా, దేవుని యొక్క వాక్యము చాలా గొప్పది. దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని తన దగ్గరికి చేసుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరవుతామో, దేవునిలోకి మనం ప్రవేశిస్తామో, దేవుడిలాగా మనం ఆలోచన చేయాలి. మన లక్షణాలను, మన స్వభావములను, మన ఆలోచనలను దేవుడి యొక్క ఆలోచనలకు రీప్లేస్మెంట్ చేయకూడదు. నిన్ను వలన పొరుగును ప్రేమించంటే నిన్ను వలన ఎవరినైనా ఒకేలా ప్రేమించాలి. ఇదిగో నీవు క్షమాగుణం కలిగి ఉండాలంటే కొందరిని మాత్రమే నేను క్షమిస్తా, కొందరు నేను క్షమించాను, కొందరిని మాత్రమే నేను ప్రేమిస్తా, నువ్వు కొందరిని ప్రేమించాను, వీడు నాకు నచ్చడు, వీడు నాకు నచ్చదు అంటే, ఇదిగో దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, దేవుడు అందరిని క్షమిస్తున్నాడు. మనం కూడా అంతే. నీకు ఒకవేళ నీకు నిజంగానే వాడు చెడు స్వభావం కలిగిన వాడు మూర్ఖుడు, వాడంతే ఇంకా వాడు మారడు, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడితో మాట్లాడితే అసలు వాడు మనల్నే చిక్కుల వేటెత్తాడు, మన ఆత్మీయతకి దెబ్బ కొడతాడు అని అనుకుంటే మీరు దూరంగా ఉండండి. కానీ ప్రేమ అనేది మనం ప్రేమించాలి. ఏ వ్యక్తిని కూడా మనము పక్కన పెట్టకూడదు. ఎవరైనా నీడలా తెలియక తప్పు చేశారు, తెలిసే తప్పు చేశారు అనుకుందాం, క్షమించండి. వాడితో ఉంటే మీ ఆత్మీయతకు ప్రమాదం అనుకుంటే మీరు జాగ్రత్త పడండి. కానీ ఇదిగో దేవుడు ఎలాగైతే అందరిని ఒకేలాగా ప్రేమిస్తాడో అందరిని మనం కూడా అలాగే ప్రేమించాలి. ఒకవేళ నిన్ను వాడు నేను కావాలని వాడు నేను దెబ్బతీయాలని చూస్తున్నాడు, నేను కావాలని మోసం చేస్తున్నాడు, నేను కావాలని రెచ్చగొడుతున్నాడు అనుకో, ఏదైనా ఒకరోజు తన పనికి తాను బాధపడతాడు, తను తీసుకున్న గుంటలోని తను తప్పకుండా పడతాడు, తాను చేసినది తిరిగి తాను పొందుతాడు. వదిలేయండి. సో మొత్తానికి దేవుని మాటలు దేవుని మాటలకైనా మనం ఆలోచన చేయాలండి.
మన సొంత మాటలతో దేవుని మాటలు ఎప్పుడు కలపకూడదు. మన ఆలోచనలతో దేవుని యొక్క ఆలోచనలు కలపకూడదు. మన ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అనేది ఆయనలాగా మనం తయారవ్వడానికి, ఆయనకు దగ్గర అవుతూ మనలాగా తన మాటలు ఉండేట్టే చేసుకోకూడదు. ఎప్పుడైనా కూడా సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఆయన మాటలు మనకిష్టం వచ్చినట్టుగా తీసుకొని మన ఇష్టం వచ్చిన వేలో దాన్ని అప్లై చేసుకోకూడదు. మనకు అది కష్టమైనా, మనకు అది నష్టమైనా, మనకు అది ఇబ్బంది అయినా కూడా, మనం అది చేయలేని స్థితిలో ఉన్నా కూడా, మనకు అది ప్రాబ్లమెటిక్గా ఉన్నా కూడా, దేవుని మాటలను దేవుని మాటలుగానే బోధించాలి. లేదు లేదు, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి ఈ మాటలు నాకు ఇష్టం వచ్చిన విధంగానే నేను చేస్తాను, మీరు ఎన్ని పాపాలైనా చేయండి కానీ మీరు దేవుని పని చేయండి అంటే ఎలా ఉంటుంది? డాడీ డాడీ నువ్వు చాలా మంచోడు డాడీ అని నా కూతురు నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన మాట నేను ఒకటి చేయకుండా ఉండి నాకు ఇష్టమైన రీతిగా తను ఉండకుంటే నాకు ఎంతైనా బాధ ఉంటుంది, నాకు ఎంతైనా ఇష్టం ఉండదు, వేషధారణ అవుతుంది అది. నువ్వు ఎంతైనా పాపం చేసుకో కానీ లో అంతరంగంలో ఎంతైనా పాపం చేసుకో, బయటకు వచ్చి నువ్వు మీటింగ్ పెట్టు, నువ్వు వాకింగ్ చెప్పు, లేకపోతే నువ్వు వెళ్ళి పత్రికలు పంచు, లేకపోతే నువ్వు బుక్స్ ప్రింటింగ్ చెప్పి, లేకపోతే నువ్వు పోస్టర్స్ అతికి అంటే తప్పది, చాలా తప్పైపోతుంది. నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు నువ్వు పని చేస్తున్న పాలసీస్ కూడా నువ్వు ఫాలో చేయాలి. నువ్వు పని చేస్తున్నావు కదా అని నువ్వు పాలసీ ఏదైనా ఒక అమ్మాయిని హరాస్మెంట్ చేసినావు అనుకో, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు 100% ప్రొడక్షన్ చేస్తున్నావు, కంపెనీకి కావాల్సిన పనిని నువ్వు ఆ టైంలో నువ్వు పూర్తి చేస్తున్నావు, నీకు అప్ప చెప్పిన బాధ్యత నువ్వు బాగా చేస్తున్నావు, కానీ అక్కడ నీ తోటి ఉద్యోగస్తురాలని నువ్వు నీచంగా మాట్లాడావు అనుకో, కంపెనీని ఇమీడియట్గా టెర్మినేట్ చేసేస్తుంది, బయట నెట్టేస్తుంది. అది నిజం. అది బయట లోకంలోనే అలా ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, కానీ దేవుని యొక్క విలువలను నేను పాటించాను, నేను అంతరంగా నేను శుద్ధిపరిచేసుకొని ఉండను, నేను ఎవరిని క్షమించను, నేను ఎవరిని ప్రేమించను, నేను ఎంత కామపు ఆలోచనతో ఉంటా, నేను పెళ్ళైన తర్వాత కూడా ఇంకొకరిని ఉంచుకుంటా, లేదంటే నేను రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకుంటా, లేకపోతే నాకు పెళ్లి కాకముందు ఇంకో అక్రమ సంబంధాలు పెట్టుకుంటా, ఇలాంటివన్నీ వస్తే ఏమైపోతుందంటే ఇది నిజంగా చాలా దారుణం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ఆలోచన నీకు కష్టమైపోయింది, నీకు ఒక అమ్మాయితో బ్రతకడం కష్టమైపోయింది, ఆ అమ్మాయితో నువ్వు జీవించలేకపోతున్నావు, పెళ్లి చేసుకోలేకపోతున్నావు, లేదంటే ఇదిగో ఒక స్త్రీ నిన్ను ఇబ్బంది పెడుతుందని అంటే ఆ ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడికి ఇష్టమైన రీతిగా మనం బ్రతకాలి. అంతేలే కానీ ఇదిగో నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండి దేవుని వాక్యాన్ని కూడా నాకు ఇష్టమైన రీతిగా ప్రకటిస్తాను, విశ్వాసులందరినీ బలహీనపరుస్తాను, విశ్వాసులందరినీ నా మార్గంలో నడిపిస్తాను అంటే తప్పది. ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క బోధకుడు కూడా మీరందరూ కూడా దేవుని మార్గంలో విశ్వాసం నడిపించాలి. సో నోట్ దిస్ పాయింట్.